ఎందుకు రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన చేయలే? ఆ రోజు ఎందుకు ఆలోచన రాలే 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకని? ఇలా ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అనుమాన పడతాడు, ఏడొస్తుంది 24 గంటల కరెంటు, ఎక్కడొస్తుందో చూపెట్టు, నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు ఉన్నారు, ఆయన వెంకటరెడ్డి ఆయన పేరు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఎంకన్నా నీకు బాగా అనుమానం ఉన్నది కదా, మా చెన్నూరు నియోజకవర్గానికి రా, ఏ ఊరికి పోతో పో, నీ ఇష్టం ఉన్న టైంకు రా, మీ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, 500 మందిని అందరు కలిసి మీ బుద్ధి వచ్చిన కాడ, మీ బుద్ధి పుట్టిన టైంకు రాన్రి, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకోనరి, కరెంటు వస్తుందో లేదో మీకేరికి అవుతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది, దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం కూడా ఆయనతో వీక్తుంది. కరెంటు వస్తలేదంటాడు, కరెంటు వస్తనే లేదట, రైతు బంధిస్తే రైతు బంధు కనబడేది, రైతులు చచ్చిపోతే ఈరోజు రైతు బీమా. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఈ దేశంలో? ఇదివరకు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఒక రైతు చస్తే కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆగం కావద్దు అని చెప్పి 5 లక్షల బీమా ఇవ్వాలన్న ఆలోచన ఏ ప్రధానమంత్రి కన్నా ఏ ముఖ్యమంత్రి కన్నా వచ్చిందా స్వాతంత్రం వచ్చినాక? ఇలా కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాని మీద మాట్లాడరు, నోటికొచ్చిన కారు కూతలు పనికి మాలిన మాటలు మాట్లాడతారు, గమ్మత్ అనిపిస్తుంది కొన్ని కొన్ని చూస్తే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తుంది, వాళ్ళు ఏదో నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, లేదా ఇదివరకు వాళ్ళు లేనే లేనట్టు, మీరు ఛాన్స్ ఏనే ఇయ్యనట్టు, వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ప్లీజ్ అంటుర్రు వాళ్ళు. ఎట్లుంది అలా కథ అంటే కాంగ్రెస్ వాళ్ళది, ఇంకా సుమన్ దగ్గరకు వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు, ఇలా అడ్డుకుంటాం అన్నారట వాడేవాడు, అడ్డుకుంటాం కేటీఆర్ని అంటారట, సుమన్ అడ్డుకుంటాం కేటీఆర్ని అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటారు? ఏం తప్పు చేసామని అడ్డుకుంటారు మీరు? ఏం తక్కువ చేసామని? 10 ఏళ్ళల్లో మీరు 60 ఏళ్ళల్లో మీకు చేత కాకపోతే 60 ఏళ్ళల్లో మీరు చేయని పని మేము 10 ఏళ్ళల్లో చేస్తుడే తప్ప దేనికి అడ్డుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇలా మాట్లాడుతున్నారు, ఈ మూవర్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది, ఇంకా గారోడు ఎందుకు కాలే, ఈ ఆరోపి ఎందుకు కాలే అని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే 60 ఏళ్ళు వాళ్ళు అధికారం వెలగబెట్టి ఏమి చేయని వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, వెనకటికి మన చెన్నూరు మన రామకృష్ణపురస్ అంటే ఉల్లేనే ఒక పొలగాడు ఉండే, వాడికి చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు లంగ అలవాట్లు, వానికి చదువు రాలే, అట్లనే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు, చదువు లేదు సంధ్య లేదు అన్ని లంగ అలవాట్లు, తాగుడు తినుడు గుట్కా బుక్కుడు జరద బుక్కుడు అట్లనే పెరిగి లంగ సోపతులతో చెడిపోయిండు. ఒకరోజు బాగా తాగిండు, మందు కొట్టిండు, కొట్టి ఆయనత హోస్ట్లో లేడు, ఇంకా మందు తాగాలనిపించింది, పోయిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబే కొట్టవేయండి, వాళ్ళ నాయన ఆడ ప్యాంటు ఆడ గోడకేస్తే అందుకెళ్ళి పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ వచ్చింది చూసింది, దెబ్బన 2 చంపింది చెంప మీదకి వెళ్ళి, బుద్ధి లేదురా దొంగతనం చేస్తావు ఇంట్లోనే అని చెప్పి, అంటే వాడు హోస్ట్లో లేడు, పక్కకు రోకలు పడి ఉంటే దాన్ని అందుకొని తల్లి మీదకి మరలబడి కొట్టిండు, తల్లి స్పాట్లో చచ్చిపోయింది. నాయన చూసిండు, ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చిండు, వంగవెట్టి 2 గుద్దిండు ఇప్పులకెళ్ళి, బుద్ధి లేదురా దుర్మార్గుడు ఎంత పని చేస్తేవిరా తల్లిని చంపుతావురా అని చెప్పి గుద్దిండు గట్టిగా. గుద్దితే వాడు హోస్ట్లో లేడు, అదే రోకలు బండ మరలేసి తండ్రిని కూడా కొట్టిండు, తండ్రి కూడా ఆయనతో స్పాట్లో చచ్చిపోయిండు. మరి తల్లిదండ్రిని చంపితే ఊకుంటారా? పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ జడ్జి గారు పాపం మన దివాకర్ రావు సాబు లెక్క చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, సల్లటి మనిషి, కిందికి వెళ్ళి మీ దాకా చూసిండట జడ్జి గారు, అరే నేను 35-40 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నా ఈ జడ్జి పని, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కొరగాళ్ళని కూడా చూసిన, చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, ఇక నిన్ను నాకైతే సమజైతలేదురా భయ్, ఎందుకంటే నువ్వు తల్లిదండ్రిని చంపినావు, నీకు ఏం శిక్ష అయ్యానో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పి కాలవెట్టు అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట, ఎరికే నా పొలగాడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, అమ్మ అయ్యా లేనోని సార్, ఇడిచిపెట్టు సార్ అన్నాడట. మీకేమని ఏం గుర్తొస్తుంది నేను చెప్పినాక ఈ కథ? కాంగ్రెస్ వాళ్ళ కథ గుర్తొత్తలేదా? 60 ఏళ్ళు సావగొట్టేది వాడే, 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక ఆగం చేసింది వాడే, 60 ఏళ్ళు అధికారం ఇస్తే పని చేయని సన్నాసి వాడే, మళ్ళీ వాడే ముంగట్కొచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం బీకినావు అప్పుడు 60 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పనులు దొమినావు అప్పుడు? ఇవాళ వచ్చి మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. నోటికొచ్చిన వాగ్దానాలు మీరు ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి రామకృష్ణపురంలో కట్టేయమంటే బరాబర్ కట్టేస్తాం, తమ్మి ముందైతే ఓటయ్యి అంటారు. ఇక వాళ్ళ మాటలు నీ ఆగమైతే వాళ్ళు 6 గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు కాదు 3 మాత్రం పక్కా గ్యారంటీ. కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు మళ్ళా వచ్చుడు గ్యారంటీ, రైతులు ఆగమవుడు పక్కా గ్యారంటీ యాది పెట్టుకోండి. కాంగ్రెస్కు ఓటేస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ,
రాష్ట్రం ఆగమాగమవుడు, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుడు గ్యారంటీ. కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే ఆకాశం నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని స్కాములు, ఏ టు జెడ్ స్కాములు మాత్రం పక్కా గ్యారంటీ. యాది పెట్టుకోండి. అయినా వారంటీ లేని పార్టీ అది. భూమి పుట్టినప్పుడు పుట్టింది ఆ పార్టీ, దాని వారంటీ ఎప్పుడో ఓడిసిపోయింది. ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీ దానికి ఒక అర్థం పర్థం ఉన్నదా? ఆ పార్టీలో ముఖ్యమంత్రి ఎవడంటే 10 మంది లేపుతారు సాయిలు. శైలావర్తరకు నేనంటే నేను ముఖ్యమంత్రిని. ఒక గసంటోళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకు గ్యారంటీ ఉందా? వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఉందా? ఎట్లున్నదంటే, మళ్ళీ నాకు ఇంకొక కథ గుర్తొచ్చింది. నాకు తెలిసి మీకు ఉడకపోతుంది, కానీ ఒక కథ చెప్పి నేను కూడా బంద్ చేస్తా. వెనకటికి మన రామకృష్ణాపురస్ అంటే ఊళ్ళో ఒక ముసలమ్మ ఉండే. ముసలమ్మ ఆమెకు మన్మడో మన్మరాలో పుడుతుంది. ఇక కోడలు పిల్ల ప్రెగ్నెంట్ ఉన్నది. ఇక చలికాలంలో పిల్లగాడు పుట్టేది ఉన్నది, పిల్లనో పిల్లగాడు. ఆయనతో కుళ్ళ కుడుతుంది. ఇక పిల్ల పుట్టకముందే కుళ్ళ కుడుతుంది ముసలామె. ముసలామెకి 135 ఏళ్ళు సుమా, గంత పెద్ద మనిషి. ఆయనతో సాయంత్రం కుడతా ఉన్నది. కుడతా ఉంటే అప్పుడు కంటి చూపు మంచికి లేదు ఆమెకి. ఎందుకంటే 130 ఏళ్ళు. అప్పుడు కేసీఆర్ సార్ పెట్టినట్టు కంటి వెలుగు కార్యక్రమం లేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక కుడతా ఉన్నది. కుడుతుంటే ఆయనత ఆ సూ దూసిపోయింది, కింద పడ్డది. ఎక్కడ పడితే ముసలామె బాగా దేవులాడింది. దేవులాడి 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 ఆయన ఇక యాస్టకు వచ్చి అటు పక్కకు చూసిందట. దేవుణ్ణి చూసి దేవునికి దండం పెట్టి, దేవుడా దేవుడా, ఈ సూది దొరికితే నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 500 కొబ్బరికాయలు కూడా తనమొక్కిందట. కోడలు పిల్లిన్నది, ఉరికొచ్చింది బయటికి. అత్తానికి బుద్ధున్నాదే, పిచ్చిలేసిందా? ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల బెల్లం, 5 కిలోల చక్కెర, 500 కొబ్బరికాయలు కొడతాడా బుద్ధునోడు ఎవడన్నా అన్నదట. ఏమన్నా దొరికే నా ముసలామే చాలు ముసలామే. ఆ దేవుడు వచ్చేది ఉన్నదా, అడిగేది ఉన్నదా? ముందు సూదైతే దొరకని రాదు, ఓటైతే డబ్బల వాడిని రాదు, తర్వాత ప్రజలు అడిగేది ఉన్నదా పోయేది ఉన్నదా అనే ఆలోచన. కాంగ్రెస్ అనే ముసలి నక్క, కాంగ్రెస్ అనే ముసలి నక్క వాళ్ళను నమ్మితే తోడేళ్ళను తీసుకొచ్చి గొర్రెల మంద కాపలు పెట్టుకున్నట్టే అవుతుంది. తెలంగాణ మళ్ళొక్కసారి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే మళ్ళా 3 గంటల కరెంటు, తాగునీటికి యుద్ధాలు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఎక్కడికక్కడ మాయం. మళ్ళీ ఏందిరా అంటే ఎవడు ముఖ్యమంత్రి, ఎక్కడ దోసుకుందాం, ఏడ స్కాములు చేద్దాం, ఇదే లెక్క తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. అస్నాదు పారుపల్లి మండలాలు కావాలని తమ్ముడు అడిగినాడు, తప్పకుండా అది కూడా చేసుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేసుకుందాం. ఇవాళ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లుంటే బడే మియాతో బడే మియా చోటే మియా సుభానల్లా అని ఇవాళ బీజేపీ వాళ్ళేం తక్కువ దీనిలే. ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు తెలంగాణకు, ఏం ముఖం పెట్టుకుని వస్తుండో మాకైతే అర్థం కాదు. ఇచ్చింది ఏమి లేదు, గుంజుకపోయేందుకు అమ్ముకపోయేందుకే ఉన్నాడు ఈ ప్రధానమంత్రి, తప్ప దేనికి వణికిరాడు. ఇవాళ మొత్తం రాష్ట్రానికి, దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయంటే దానికి కారణం మన సింగరేణి సిరుల తల్లి. అట్లాంటి ఈ సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం లాంటి సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి. రామగుండం వచ్చినప్పుడు నమ్మబలికిండు ప్రధానమంత్రి, నేను అమ్మా సింగరేణిని కాపాడుతా అన్నాడు. కానీ అవతల వడ్డాడు, నెల రోజుల లోపలనే 4 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు వేలం పాట కోసం పిలిచిండు. మీరు ఆలోచన చేయాలి దయచేసి సింగరేణి సోదరులు. మనం శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం, మనం ఐటీ ఎగ్జెంప్షన్ ఇవ్వండి సింగరేణి కార్మికులకు, ఆర్మీకి ఎట్లయితే ఇస్తారో మా వాళ్ళకు కూడా అట్లా ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, సింగరేణి కార్మికులకు కేసీఆర్ గారు ఎట్లా అండగున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. రికార్డులు బద్దలైతున్నాయి ఇవాళ సింగరేణిల. టర్నోవర్ తెలంగాణ వచ్చినాడు 12,000 కోట్లుండే, ఇవాళ దగ్గర 33,000 కోట్లయింది.